ప్రభు యేసుతో అద్భుతమైన రాత్రులు, కృపా సువార్త స్వస్థత మహోత్సవములు విజయవాడలో మే నెల 1, 2, 3 మరియు 4వ తేదీలలో. స్థలం బిషప్ అజరయ్య హై స్కూల్ గ్రౌండ్స్ నందు. మరియు బెంగళూరులో మే నెల 12, 13 మరియు 14 తేదీలలో. స్థలం గవర్నమెంట్ హై స్కూల్ గ్రౌండ్స్ బెన్సన్ టౌన్ నందు ఈ గొప్ప సువార్త స్వస్థత కూడికలు ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు మీ కొరకు జరగనయున్నవి. అద్భుతమైన వాక్య పరిచర్య, శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన స్వస్థతలు, మిగుల బలమైన అద్భుతములు మీ కొరకు కాచుకొని ఉన్నవి. కృటివారు చూడగలుగుచున్నారు, నడవలేని వారు నడుస్తున్నారు, పక్షవాయువు గల వారు బాగుపడుచున్నారు, కణితులు మాయమగుచున్నవి, సంతానము లేని వారిని దేవుడు దర్శిస్తున్నాడు. ఇంకా ఎన్నో మరెన్నో ప్రముఖ దైవ సేవకులు, కృపా ఘడియల టీవీ ప్రసంగికులు డాక్టర్ టీడి ప్రసన్న కుమార్ గారు మరియు బ్రదర్ జోషి గారు దేవుని వాక్యం అందించి మీ అందరి కొరకు ప్రార్థించెదరు. రండి, వేవేల సంఖ్యలో తరలిరండి. జీవము గల దేవుని కుమారుడు యేసుక్రీస్తు నామమందు మీకందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నారు. దేవుని ప్రేమిడలారా, మరొకసారి దేవుని ఉచిత కృప ద్వారా మీతో మాట్లాడేటువంటి అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. అందుకు ప్రభుకు నేను స్తుతులు తెలుపుతుంటున్నాను. ముఖ్యంగా ఈసారి మరొక్క మారు దేవుడు మీతో స్పష్టంగా, తేటగా, బలముగా మాట్లాడాలని కోరుతున్నాడు. ప్రపంచంలో పాపము చెలరేగుతుండగా, ప్రపంచంలో సాతాను యొక్క ఆయుధాలు అన్ని కూడా కుమరించబడుతున్నాయి. ఎందుకంటే దేవుని రాకడ సమీపించింది. సాతానుకు తెలుసండి, వాడి దినములు కొద్ది మాత్రమే అని తెలుసండి. అందుకే ఇక వాడు శక్తి అంతటి ఒడ్డి యుద్ధరంగంలోకి దిగుతుంటున్నాడు. అలాగైతే దేవుని బిడ్డల చేతిలో దేవుడు ఉంచిన మహిమ గల ఆయుధం ప్రార్థన అనేటువంటి ఆయుధం. ఈ బలమైనటువంటి ఆయుధాన్ని పట్టుకొని, ప్రార్థన అనేటువంటి ఆయుధాన్ని పట్టుకొని ఆ శత్రువైన సాతాను మనం చిత్తు చేయగలమండి. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మహా గొప్ప ప్రార్థన పరులు ఉన్నారండి. అందులో ఒక ప్రార్థన పరుడు సమూయేలు, మరి ఒక ప్రార్థన పరుడు ఏలియా, ఇంకొక ప్రార్థన పరుడు దానియేలు, అందరికంటే గొప్ప ప్రార్థన పరుడు యేసుక్రీస్తు. హల్లెలూయా. అందుకు దేవునికి వందనాలు చెల్లిద్దాం. ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన జీవితం అంటే ఏంటి? దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో గమనిస్తే ఒక చట్టం చేయబడింది. అది చాలా కఠినమైనటువంటి చట్టం. ఆ చట్ట ప్రకారం ఎవరు కూడా ఏ దేవునికి కూడా ప్రార్థన చేయకూడదు అని ఆనాటి రాజు ఒక చట్టాన్ని చేశాడు. అది 30 రోజుల వరకు. అయితే బైబిల్ చెప్తుంది దానియేలు ఆ చట్టము చేయబడనని తెలిసి కూడా యథాప్రకారము, ఆ మాటతోనండి, యథాప్రకారం రోజుకు 3 సార్లు తన గదిలోనికి వెళ్తాడు, తలుపు మూసుకుంటాడు, యెరూషలేము వైపు తన కిటికీలు తెరుస్తాడు, తెరిచి యెరూషలేములో ఉన్న దేవునికి ప్రార్థన చేసేవాడు. హల్లెలూయా. అయితే ఆ మాట యథాప్రకారము అనేటువంటి మాట జ్ఞాపకం చేసుకుంటే ఒక చట్టమైనా, సామాజిక పరిస్థితి అయినా, ఇక ఏదైనా దానియేలు యొక్క ప్రార్థనను అడ్డుకోలేకపోయింది. ప్రేమైన వాళ్ళ, ఎవరు ప్రార్థన పరుడు? ఎవరు తమ జీవితంలో అత్యధిక విజయోత్సవంతో వెళ్ళగలరు? ఎవరు తమ జీవితంలో ఎటువంటి జటిలమైన సమస్యనైనా అధిగమించగలరు? చెప్పమంటారా? ఎవరైతే దేవుని నామహిమార్థమై తమ యొక్క ప్రార్థనా సమయం అడ్డు లేకుండా ముందుకు సాగించేవారు, అడ్డు లేకుండా ఒక స్నేహితుడైనా, ఒక స్నేహితురాలైనా, ఒక బంధువైనా, ఇక ఎవరైనా కూడా ఏ చట్టమైనా, ఏ పరిస్థితి అయినా మన ప్రార్థనా జీవితాన్ని అడ్డుకునేదానికి వీల్లేదండి. ఆ విధంగా తన ప్రార్థనా జీవితాన్ని మలుచుకునేవాడే మహా గొప్ప ప్రార్థనా పరుడు, మహిమ కలిగినటువంటి ప్రార్థనా జీవితం కలిగినటువంటి వ్యక్తి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రార్థనా పరులు అంటే ఎవరు చెప్పబట్టారా? తాము ప్రార్థిస్తారు, ప్రార్థన చేయని వారిని ప్రార్థన చేయిస్తారు. తాము ప్రార్థన చేస్తారు, ఇతరులను ప్రార్థన చేసేట్టుగా ప్రేరేపించేటువంటి వారు. ప్రమేణ వాళ్ళారా, నిజమైన ప్రార్థనా పరులు, బలమైన ప్రార్థనా పరులు తాము ప్రార్థన చేయడం మాత్రమే కాదు, ఇతరులను కూడా ప్రార్థన చేసేట్టుగా చేయడం ప్రారంభిస్తారు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనంలో గమనిస్తే దానియేలు, షద్రక్, మేషక్, అభెద్నగు ఈ యొక్క ప్రార్థనా గుంపు ఉంది. ప్రమేణ వాళ్ళారా, ఈ నలుగురి ప్రార్థనా గుంపు బబులోను దేశాన్ని అల్లకల్లోలం చేసింది. ఈ నలుగురి ప్రార్థనా గుంపు బబులోను దేశం యొక్క చట్టాలను మార్చివేసింది.
ఈ నలుగురి ప్రార్థన యోధుల ప్రార్థన గుంపు ప్రవీణ వాళ్ళ ప్రతి పరిస్థితిని మార్చి వేసిందండి. ఒక సంగతి చెప్పమంటారా, ప్రార్థన ప్రతి పరిస్థితి మారుస్తుందండి. అజేయమైన ప్రార్థన శక్తి అనే పుస్తకం దేవుని కృపలో నేను రాశాను. నా పరిచర్యలోను మరియు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అనుభవాలు ఉదాహరణలు చూపిస్తూ ప్రార్థన ఎంత బలమైందో నేను రాశాను. ఇప్పటికే వేల కొలది కాపీలు తెలుగు క్రైస్తవ ప్రపంచంలో విరివిగా వాడబడుతున్నాయి. అందుకు దేవునికి నేను స్తోత్రాలు స్తుతులు తెలియజేస్తుంటున్నాను. మీకు అవసరమైతే ఆ పుస్తకం వెంటనే మా కృపా కార్యాలయానికి సంప్రదించి తెప్పించుకోవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో గమనిస్తే ఎప్పుడైతే ఆ చట్టం చేయబడిందో, ఏంటి ఆ చట్టం, దారియలు 2వ అధ్యాయంలో ఇంకొక చట్టం లేదా ఇంకొక ఆజ్ఞ ఏంటంటే, రాజు కనిన కల యొక్క భావం ఎవరు చెప్పలేకుండా ఉన్నారు. కాబట్టి రాజు అనుకున్నాడు, ఈ మాంత్రికులు జ్ఞానులు ఇంకెందుకు, చంపేయండి అన్నాడు. అప్పుడు దానియేలు అనే ప్రార్థన పరుడు ఏం చేశాడంటే, శద్రక్ మేషక బెద్దగుల దగ్గరికి వెళ్ళి జ్ఞానులతో పాటు మనము కూడా చంపబడకుండా ఉండనట్లుగా ప్రార్థించండి అని శద్రక్ మేషక బెద్దగులకు చెప్పాడు. దానియేలు ఎవరు చెప్పమంటారా, తాను ప్రార్థించేవాడండి. ఎలా ప్రార్థిస్తాడు, యథాప్రకారం ప్రార్థించేవాడు. అతని ప్రార్థనను అడ్డుకునేది ఏమీ లేదు. అయితే నా ప్రార్థన చాలు కదా అనుకునేవాడు కాదు. చాలా మంది ప్రార్థన పరులు ఇదొక ఆత్మీయ రోగం అండి. నా ప్రార్థన చాలు కదా, నేను ప్రార్థన చేస్తే చాలు కదా, నేను ప్రార్థన చేస్తే జరుగుతుంది కదా. కాదు ప్రవీణ వాళ్ళారా, బైబిల్లో గమనిస్తే దానియేలు మహా గొప్ప ప్రార్థన పరుడు. ఎంత ప్రార్థన పరుడు అంటే, ఒకరోజు దానియేలు ప్రార్థిస్తుంటే దేవాది దేవుడు గబ్రియేలు దేవదూతను పంపాడు. ఆ దేవదూత సందేశం ఏంటి చెప్పమంటారా, దానియేలు నీవు ప్రార్థన చేయుట ప్రారంభించగానే పరలోకమందలి దేవుడు నన్ను పంపాడు అన్నాడు. దానియేలు అలా మోకరించాడంటే పరలోకంలో దేవదూత దిగి వస్తాడండి. అటువంటి ప్రార్థన పరుడు. అయితే నేను ప్రార్థిస్తాను గదా అనలేదు, నేను ప్రార్థన చేస్తే చాలు గదా అనలేదు. అయితే అతను ఏం చేస్తున్నాడు, శద్రక్ మేషక్ అభ్యర్థనగుల దగ్గరికి వెళ్ళి, ప్రియ దేవుని బిడ్డలారా, వారిని కూడా ప్రార్థన చేసేదానికి పురిగొల్పుతుంటున్నాడు, వారిని కూడా ప్రార్థన చేసేదానికి ప్రేరేపిస్తున్నాడు. నిజమైన ప్రార్థన పరుడికి 2 లక్షణాలు ఉంటాయి. మొదట తాను ప్రార్థించేవాడై ఉంటాడు, రెండవదిగా ఇతరులను ప్రార్థించేదానికి చెలరేపేటువంటి వాడై ఉంటాడు. అందుకే దానియేలు శద్రక్ మేషక్ అభ్యర్థనగు ఈ నలుగురు యొక్క ప్రేయర్ సెల్ అద్భుతాలను తెచ్చిందండి. ప్రార్థనలు అవసరం, ప్రార్థన గుంపులు వాటినే ప్రార్థన సెల్స్ అంటారు. ప్రేయర్ సెల్స్ అవసరమండి. కడప పట్టణంలో దేవుడు మా యొక్క పరిచర్యను ఆశీర్వదించాడు. ఈరోజు ఈ పరిచర్యకు ఆదివారపు ఆరాధనకు వేల సంఖ్యలో ప్రజలు హాజరవుతున్నారు. ఈ యొక్క పరిచర్యలో మా చర్చిలో 16 ప్రేయర్ సెల్స్ ఉన్నాయండి, 16 ప్రార్థనా గుంపులు ఉన్నాయి. ప్రేమైన వాళ్ళారా, ఈ ఒక్కొక్క ప్రార్థనా గుంపు వారికి నిర్ణయించబడిన సమయంలో ప్రార్థిస్తుంటారు. అందుకు ప్రభుకు స్తోత్రాలు తెలియజేస్తుంటున్నారు. రెండవదిగా, ఎప్పుడు ఈ యొక్క 16 ప్రార్థనా గుంపులు ప్రారంభమయ్యాయో చర్చి వ్యాపించడం ప్రారంభించింది. విపరీతమైన వేగముతో యొక్క చర్చ్ అనేది విస్తరించడం ప్రారంభిస్తుంది. అందుకు ప్రభుకు నేను స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తుంటున్నారు. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం మనం గమనిస్తే మొర్దెకయ్య అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఈ మొర్దెకయ్య ఎవరు, బట్టలు చింపుకొని శూషను కోటలోకి వచ్చి అక్కడ రోధించినటువంటి వాడు. అయ్యో, రాజు చేసిన చట్టం అంటే ఇస్రాయేలీలను ఒక్క దినములో చంపాలి అనే చట్టానికి విలాప వాక్యాలు పలికినటువంటి వాడండి. అయితే ఈ మొర్దెకయ్య ఎంత ప్రార్థన పరుడు చెప్పమంటారా, ఉపవాసం ఉండినటువంటి వాడు. తర్వాత ఎస్తేరు ఏం చేస్తుంది, నేను కూడా రాజనగర్లోకి వెళ్ళలేకపోతున్నాను, కోటలో ఉన్న యూదులందరూ ఉపవాసం ఉండాలి అనింది. ప్రమిళ వాళ్ళారా, మొర్దెకయ్య ప్రార్థన పరుడు, ఎస్తేరు ఉపవాసం ఉండే వ్యక్తి. ఎస్తేరు ఏమంటుంది, నేను మాత్రమే కాదు ఈ యొక్క శూషను కోటలో ఉండే యూదులంతా ఉపవాసం ఉండాలి అంటుంది. ప్రమిళ వాళ్ళారా, ప్రార్థన పరులు మరెక్కువ ప్రార్థన మీద ఆధారపడతారు. అదే ప్రార్థన పరుల యొక్క లక్షణం. నేను ప్రార్థించాను కదా అనుకో. ఒకసారి ఒక పట్టణంలో నేను ఒక హోటల్లో దిగాను. అదే హోటల్లో మరి యొక్క గదిలో ఇంకొక దైవ సేవకుడు చేరారు. ప్రమిళ వాళ్ళారా, మరి ప్రజలు ఆ సంగతి తెలుసుకున్నారు. ఆ పట్టణంలో ఉండేవారు వరుసగా ప్రార్థనకు రావడం ప్రారంభించారు. నా దగ్గరికి ప్రార్థనకు వస్తారు. అపి తప్ప ఆ దైవ సేవకుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటారు. నాకైతే చాలా సంతోషమైంది, ఎందుకంటే నా వద్దకు వచ్చిన వారు ఆ దైవ సేవకుని దగ్గరికి కూడా వెళుతున్నారు కదా అని చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. అయితే కొద్దిసేపటికి కొంతమంది వచ్చారు, బ్రదర్ మాకు కొంచెం కష్టంగా ఉందండి. ఎందుకు కష్టం అన్నారు, ఆ దైవ సేవకుడు ఫీల్ అవుతున్నాడు, ఆయన దగ్గరికి మాత్రమే రావాలి,
మరి కడప నుంచి వచ్చిన ఈ దైవ సేవకుని దగ్గరికి ఎందుకు పోవాలి, ఆ నేరుగా మమ్మల్ని అడుగుతున్నాడు అన్నారు. నాకైతే ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే ఏ ప్రార్థన పరుడైనా ఇతరుల ప్రార్థన మీద ఆధారపడతాడు. తన ప్రార్థన చేస్తాడు, ఇతరుల ప్రార్థన మీద ఆధారపడతాడు. మొర్దెకై ప్రార్థించేవాడు, ఎస్తేరు కూడా ఉపవాసం ఉంటుంది. ఆమె అంటుంది, మొర్దెకై నీ ప్రార్థన నా ప్రార్థన మాత్రమే కాదు, ఈ కోటలో ఉన్న యూదులంతా ప్రార్థించాలి, ఉపవాసం ఉండాలి. ఎంత ప్రార్థనను కోరుతున్నారు, ఎంత ప్రార్థన మీద ఆధారపడుతుంటున్నారు. దేవుని ప్రియులారా, నిజమైన ప్రార్థన పరులు మొదట తాము ప్రార్థిస్తారు, రెండవదిగా ఇతరులను ప్రార్థించమని కోరడం ప్రారంభిస్తారు. ఈ రెండు ఉన్నటువంటి వ్యక్తి హెల్తీ ప్రేయర్ లైఫ్ కలిగిన వ్యక్తి, ఆరోగ్యకరమైనటువంటి ప్రార్థన జీవితం కలిగిన వ్యక్తి. అపొస్తలుడైన పౌలు తెస్సలోనికేలకు రాసిన రెండవ పత్రిక 1:11 ఓ తెస్సలోనిక సంగమా, నేను మీ కొరకు ప్రార్థిస్తున్నాను అన్నాడు. ప్రమేణ వారులారా, నిజమైన ప్రార్థన పరుడు ఎప్పుడు కూడా తాను ప్రార్థించే వ్యక్తి ఏంటండి. ఈ ప్రార్థన పరులలో రెండు రకాలైనటువంటి ఆత్మీయ రోగములు ఉన్నాయి. కొంతమంది ఎలాంటి వారు చెప్పమంటారా, తాము ప్రార్థించారు అయితే ప్రతి ఒక్కరిని ప్రార్థించమని అడుగుతుంటారు. ఇది ఒక ఆత్మీయ రోగం. అయ్యా మీరు నా కొరకు ప్రార్థించండి, అమ్మ మీరు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నారు, అంత టైం లేదండి, అందుకే మిమ్మల్ని ప్రార్థన చేయమని అడుగుతున్నామంటారు. అది సరైన ఆత్మీయ జీవితం కాదండి. మరికొంతమంది ఉంటారు, మేము ప్రార్థిస్తున్నాము కదా ఇతరులను ఎందుకు అడగాలి అంటారు. అదొక ఆత్మీయమైన రోగం. ప్రమేణ వాళ్ళారా, అయితే ఒక వ్యక్తి నిజమైన ప్రార్థన పరుడైతే రెండు సంగతులు ఉండాలి. ఒకటి, తాను ప్రార్థించే వ్యక్తి అయి ఉండాలి, ఇతరులను ప్రార్థించమని కోరే వ్యక్తి అయి ఉండాలి. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికే సంఘానికి రాస్తూ, నేను మీ కొరకు ప్రార్థిస్తున్నాను అన్నాడు. రెండవ పత్రిక తెస్సలోనిక పత్రిక 3:2 పౌలు అంటాడు, ఓ సంఘమా నేను మీ కొరకు ప్రార్థిస్తున్నానని చెప్పాను కదా, మీరు నా కొరకు ప్రార్థించండి అంటాడు. పౌలుకు ఒక అలవాటు ఉందండి, మీరు నా కొరకు ప్రార్థించండి అంటాడు. ఎందుకు అతడు ఒక గొప్ప వ్యక్తి చెప్పమంటారా, ఇతరుల యొక్క ప్రార్థనలను కోరేవాడు. ప్రమేణ వారులారా, ఎవరైతే ఇతరుల ప్రార్థనలను కోరడం ప్రారంభిస్తారో వారు గొప్పవారండి. ఎవరు ఇతరుల ప్రార్థనలు కోరరో, నేను మాత్రం చాలు కదా అనుకుంటారో, వారు ఆత్మీయ జీవితంలో ఒక ఆత్మీయమైన రోగం ఉందండి. ఏ విధంగా మన శరీరానికి జబ్బులుంటాయో ఆత్మీయ జీవితానికి కూడా రోగములు ఉంటాయండి. అందులో ఒక రోగం ఇతరుల ప్రార్థనలను కోరకుండా ఉండడం, అందులో ఒక రోగం తాను ప్రార్థన చేయకుండా ఉంటూ ఇతరులను కోరడం. ఈ రెండు రకాల జబ్బులు ఉంటాయండి. అయితే అపొస్తలుడైన పౌలు అంటాడు కదా, తాను ప్రార్థిస్తున్నాడు, మీరు నా కొరకు ప్రార్థించమని అని అడుగుతాడు. అసలు ఈ లక్షణం ఏంటండి, రోమీలకు రాసిన పత్రిక 8:26 చూస్తే, మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలన మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము గాని మూలుగుల ద్వారా తానే, అంటే ఎవరు, పరిశుద్ధాత్మ దేవుడే మన కొరకు విజ్ఞాపన చేస్తాడు. హల్లెలూయా. ఎవరంట పరిశుద్ధాత్మ దేవుడు, తానే విజ్ఞాపన ప్రార్థన చేసే దేవుడు అయిట్టున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరండి, మళ్ళీ చెప్తున్నాడు, తానే ప్రార్థన చేసే దేవుడు. యేసుప్రభు ఎవరండి, తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తుంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మనలో ఉండి ఇక్కడ నుండి మన కొరకు విజ్ఞాపన చేస్తుంటాడు. రెండు బలమైన విజ్ఞాపన ప్రార్థనల మధ్య నీవు నేను అనే ప్రార్థన పరుల ఉన్నాం. చాలా మంది అంటారు, బ్రదర్ మీరు ప్రార్థన చేస్తే మాకు మేలండి, ప్రసన్న కుమార్ గారు మీరు ప్రార్థన చేస్తే మాకు స్వస్థత కలుగుతుంది, మీరు ప్రార్థన చేస్తే మాకు అద్భుతం జరుగుతుంది అనేవారు చాలా మంది ఉన్నారు. ప్రవీణ వారులారా, అయితే నేను ఎలా ఫీల్ అవుతానంటే, నేను ప్రార్థిస్తాను నిజమే, నేను కాదని చెప్పాను. అయితే నేను అనే ఈ ప్రార్థన పరుడు రెండు బలమైన ప్రార్థనల మధ్య ఉన్నాడు. ఒకటి, పరలోకంలో యేసుక్రీస్తు ఉన్నాడు, తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఆయన బలమైన విజ్ఞాపన చేస్తున్నాడు. మరొకరు పరిశుద్ధాత్మ దేవుడు నాలో నాతో ఉంటున్నాడు, ఆయన కూడా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆయన కూడా ఏం చేస్తున్నాడు, అదే Romans 8:26 రాయబడింది కదా, ఆయన తానే మన కొరకు విజ్ఞాపన చేస్తాడు. ఈ పరిశుద్ధాత్మ దేవునికి కూడా రెండు లక్షణాలు ఉన్నాయి. ఒకటి, తాను ప్రార్థన చేస్తాడు, రెండు, మనలను ప్రార్థన చేయిస్తాడు. పౌలు తాను ప్రార్థన చేయిస్తాడు, సంఘాన్ని ప్రార్థన చేయమన్నాడు. దానియేలు తాను ప్రార్థించాడు, Shadrach, Meshach, Abednego ప్రార్థన చేయమన్నాడు. ఇప్పుడు చూస్తే ప్రమిడ వాళ్ళారా, పరిశుద్ధాత్మ దేవుడు తానే ప్రార్థన చేసేవాడు. అయితే Zechariah 12:10 గమనిస్తే, పరిశుద్ధాత్మ వరవిధికి వచ్చినప్పుడు ఆత్మ మనలను ప్రార్థన చేయిస్తాడు. అందుకే Zechariah 12:10 రాయబడింది కదా, విజ్ఞాపనము చేయు ఆత్మ, ప్రార్థన మరియు విజ్ఞాపనం చేయు ఆత్మ. ఈ ఆత్మ రాగానే మనలో ప్రార్థన ప్రారంభమవుతుంది, ఈ ఆత్మ రాగానే మనలో విజ్ఞాపన ప్రార్థన ప్రారంభమవుతుంది. ఎవరు జీవితంలో స్వస్థతలు,
ఎవరి జీవితంలో అద్భుతాలు, ఎవరి జీవితంలో ఆశ్చర్య కార్యాలు అంటే ప్రిమిల వాళ్ళారా, ఎవరు తాము ప్రార్థిస్తూ ఇతరుల ప్రార్థనను కోరుతారో వారి జీవితంలో ఏ అద్భుతమైన జరుగుతుందండి. ఏంటి దానియేలు శద్రక్ మేషక్ అభ్యర్థకు, ఈ నలుగురు బబులోని రాజ్యాన్ని తలకిందులు చేశారు. ప్రపంచాన్ని ఏలేటువంటి బబులోని రాజ్యాన్ని తలకిందులు చేసింది ఒక రాజు కాదు, లేకపోతే చట్టసభ కాదు, లేకపోతే చట్టం కాదు, అయితే నలుగురు ప్రార్థన యోధులు ప్రేమిన వాళ్ళారా. అందుకే ప్రతి సంవత్సరం కృపా మినిస్ట్రీస్ తరపున ఒక క్యాలెండర్ తయారు చేస్తామండి. ఆ క్యాలెండర్ అన్ని క్యాలెండర్ల లాగానే ఉంటుందండి. ఆ రోజుకు ఒక వాక్యము తప్పకుండా ఉంటుందండి. అయితే ఏ దేశము కొరకు ప్రార్థించాలి అనేటువంటి మరొక అంశం కూడా ఉంటుందండి. ఆ క్యాలెండర్ తెలుగు క్రైస్తవ ప్రపంచంలో ప్రమిడ వాళ్ళ విరివిగా వాడబడుతుంది. వచ్చే సంవత్సరంలో December 25th లేదా డిసెంబర్లోనే కృపా క్యాలెండర్ల కొరకు మీరు సంప్రదించవచ్చు ప్రమిడ వాళ్ళారా. ఏమైనప్పటికీ బైబిల్లో గమనిస్తే యేసుప్రభు యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ, తాను ప్రార్థించే ఆత్మ, మనలను ప్రార్థన చేయించే ఆత్మ. నా యొక్క పరిచర్యలో చాలా సంవత్సరాల కిందట అప్పటికి నేను పరిశుద్ధాత్మను పొందలేదండి. ఒక దైవ సేవకుడు బలవంతంగా నన్ను సేవలోకి దించాడు. అంటే అప్పటికి ఇంకా పిలుపు రాలేదు, సేవ పిలుపు రాలేదు. ఆ దైవ సేవకుడు వచ్చి, బ్రదర్ మీరు రక్షించబడ్డారు కదా, అవునండి, అలాగైతే సేవ చేయండి అని చెప్పి చాలా ఒప్పింపజేశాడండి. అప్పటికి నేను కాలేజీలో ఒక మంచి ఉద్యోగం కలిగి ఉండినాను. ప్రమిడ వాళ్ళరా, నా దగ్గరికి వచ్చిన వ్యక్తి కూడా ఒక కాలేజీలో ఉండేటువంటి ఒక లెక్చరర్, నా దగ్గరికి వచ్చి చాలా ప్రేరేపించారు, సేవ ప్రారంభించారు. అయితే ఏం జరిగిందంటే ఆ రోజుల్లో పరిశుద్ధాత్మను పొందలేదు కాబట్టి దయ్యములంటే భయం. ప్రమిల వాళ్ళ నేను ఒక ప్రార్థన గుంపును కలిగి ఉండేటువంటి వాడిని. అంతలో ఏం జరిగిందంటే మా పట్టణంలో ఒక వ్యక్తి ఉద్యోగ రీత్యా వెళ్ళడం, ఒక అడవిలో చిక్కుబడ్డాడు. చిక్కుబడి ఇక అడవిలో నుంచి రాలేక రాత్రి అడవిలో గడిపాడండి. ప్రమిల వాళ్ళ రాత్రి ఒక చెట్టు కింద చిమ్మ చీకటిలో దట్టమైన అడవిలో గడిపాడు. ఆ రాత్రి ఏమో జరిగిందండి, ఉదయం అవ్వగానే అతడు చాలా ఫెరోషస్ గా మారిపోయాడు, చాలా ఆక్రోషంగా. ప్రమిడ వాళ్ళరా మంచి యవనప్రాయం, రెండవదిగా శరీర బలం కలిగిన వ్యక్తి. అతడు టౌన్ లేకి వచ్చాడు, అతడికి దయ్యం పట్టిందని అందరికి అనుకున్నారు. అతడు 10 మందిని కొట్టగలిగిన శక్తి కలిగాడండి ఆ దయ్యం చేత నింపబడి. అప్పుడు నా దగ్గరికి వచ్చారు, బ్రదర్ మీరు ప్రార్థన చేస్తారా అన్నారు. నాకా పరిశుద్ధాత్మ అంటే ఆ రోజుల్లో తెలియదు, పరిశుద్ధాత్మను నేను పొందలేదు కాబట్టి తీవ్ర భయానికి లోనయ్యా. నేను ప్రార్థన చెయ్యనంటే సిగ్గు అండి, అవమానం, చేస్తాను అంటే చేత కాదు. ప్రమిడ వాళ్ళారా, సాయంకాలం 6 గంటలకు ప్రతిరోజు మా యొక్క ప్రార్థన గుంపు కూడుకునే వాళ్ళం. వాళ్ళకి వెళ్ళి చెప్పారు, ఇదిగో ఈ విధంగా ఒక సమస్య వచ్చింది, అందరము ప్రార్థన చేద్దామా, అందరము ప్రార్థన చేద్దామా, నేను ప్రార్థన చేస్తాను, మీరు ప్రార్థన చేయండి, నాతో కలిసి ఒకవేళ ఒక 10-15 మంది ప్రమిడ వాళ్ళారా 2 గంటలు మొరపెట్టారండి. దేవా ఆ దయ్యమును పారదోలు, ఆ దయ్యమును పారదోలు. ప్రమిడ వాళ్ళారా మరుసటి రోజు ఆ వ్యక్తిని తీసుకొని వచ్చారు. ఏం జరిగింది తెలిసిన, ఆ రోజు ప్రార్థనలోనే ఆ దయ్యం వెళ్ళిపోయింది. నీవు ప్రార్థించు, ఇతరుల ప్రార్థనను కోరడం ప్రారంభించు. నీవు ప్రార్థించే వ్యక్తివై ఉండాలి, ఇతరుల ప్రార్థనను కోరేటువంటి వ్యక్తివై ఉండాలి. యేసుప్రభు ఈరోజు నీతో మాట్లాడుతుంటున్నాడు, పరిశుద్ధాత్ముడే ప్రార్థిస్తాడు, పరిశుద్ధాత్ముడే మనలను ప్రేరేపిస్తాడు. లూకా సువార్త 22:40 ప్రభు తన శిష్యులతో ఉన్నాడు, శోధనలో ప్రవేశించకూడనట్లు మెలకువ కలిగి ప్రార్థించండి అన్నాడు. ఎవరండి చెప్పింది ఆ మాట? ఆ గెత్సేమన తోటలో వీళ్ళను ప్రార్థన చేయమని ప్రభు పడుకొని నిద్రపోలేదండి. ప్రభు తాను ప్రార్థిస్తూ చెమట రక్తపు బిందువుల్లాగా కారుతుండగా బొట్లు బొట్లు పడుతుంటే ప్రమిల వాళ్ళ అటువంటి ప్రార్థన చేస్తూ ఇంకా అంటాడు, శిష్యులారా నేను ప్రార్థిస్తున్నాను, నా ప్రార్థన చాలు అని నేను చెప్పాను, 11 మందితో మీతో చెప్తున్నారు, ఈ గెత్సేమన తోటలో మీరు కూడా ప్రార్థించండి అంటున్నాడు. తాను ప్రార్థిస్తాడు, ఇతరులను ప్రార్థించమని కోరుతాడు. అదే నిజమైన ప్రార్థన పౌరుని స్వభావం అండి. తాను ప్రార్థిస్తాడు, ఇతరులను ప్రార్థించమని నేర్పించేటువంటి వాడండి. ప్రమిడ వాళ్ళారా బైబిల్లో గమనిస్తే యేసు ప్రభు ఈ లోకాన్ని విడిచిపెట్టి పోతూ ఏం చేశాడు, ఇదిగో యెరూషలేము నుండి మీరు వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి అన్నాడు. ఏంటండి దాని యొక్క అర్థం? అప్పటి నుంచి ప్రమిడ వాళ్ళారా వీరు మేడగదిలోకి వెళ్ళి ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయడం ప్రారంభించారు. ప్రభువా ఈ లోకంలో నుంచి మీరు వెళ్ళక ముందు లేదా వెళ్ళుతూ ఎవరిని తయారు చేశారు అంటే
ఎడతెగకుండా ప్రార్థన చేసేవాడిని తయారు చేశాడు. ఇంకొక మాటలో చెప్పమంటారా, నేను పైకెళ్తున్నాను, తండ్రి కుడిపార్శ్వమన కూర్చుంటాను, అక్కడికి వెళ్ళి ఎడతెగకుండా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాంట. మరి మీరేం చేయాలి? మీకు ఒక హెచ్చరిక ఏంటంటే, మీరు కూడా ఈ లోకంలో ఎడతెగకుండా ప్రార్థన చేయండి. నేను ప్రార్థిస్తాను, మీరు ప్రార్థించండి. గెత్సెమన తోటలో నేను ప్రార్థిస్తాను, చెమట రక్తపు బుట్లు పడినట్లుగా మీరు ప్రార్థించండి. పరలోకానికి వెళ్తాను, అక్కడ నేను ప్రార్థిస్తాను, ఇక్కడ మీరు ఈ లోకంలో ఎడతెగకుండా ప్రార్థించండి. ప్రవీణ వాళ్ళారా, యేసు ప్రభు లాంటి ప్రార్థనా పరుడు ప్రపంచ చరిత్రలో, మానవ చరిత్రలో లేరు. ముందు లేరు, ప్రస్తుతము లేరు, తర్వాత లేరు. ఆయనకు సాటి ఎవరు లేరండి. ప్రపంచ చరిత్రలో యేసుకు సాటి ఎవరు లేరు. ప్రవీణ వాళ్ళారా, యేసుకు సాటి యేసే. అందుకే ఆయన అద్వితీయ కుమారుడు అండి. అద్వితీయ కుమారుడు అంటే ఏంటి? ద్వితీయ అంటే రెండు, అద్వితీయ అంటే ఆయన తర్వాత రెండవ వాళ్ళు లేరని. యేసు ప్రభు తర్వాత ఇంకెవరు లేరండి. ఆయనే అద్వితీయ కుమారుడు. ప్రార్థనలో కూడా ఆయనకు సాటి ఎవరు లేరండి. చివరికి సిలువలో వేలాడుతూ కూడా ప్రార్థించాడు. మనకైతే తలనొప్పి వస్తే ప్రార్థించాం, కడుపు నొప్పి వస్తే ప్రార్థించాం. అయితే యేసు మూడు మేకుల మీద వేలాడుతూ కూడా ప్రార్థనతో శ్రమలు ప్రారంభించాడు. ప్రార్థనతో మనం పరీక్షలు ప్రారంభిస్తాం, ప్రార్థనతో ఉద్యోగానికి వెళ్తాం, మంచిదే. పరీక్షలు మొదలు పెట్టక ముందు ప్రార్థనతో ప్రారంభిస్తాం, మంచిదే. ఒక ఆపరేషన్కి వెళ్తుంటున్నాం, ప్రార్థనతో వెళ్తాం, మంచిదే. అయితే శ్రమలు కూడా ప్రార్థనతో ప్రారంభమా? బైబిల్లో గమనిస్తే సిలువలో వేలాడుతూ తండ్రి వీరేమి చేయించున్నారు అని మొరపెట్టాడు. ఒక ప్రార్థన చాలు కదా, ప్రభువా చాలా కష్టంగా ఉంది, చీలలు కొట్టారు, రక్తం కారుతా ఉంది, మొత్తం నా శక్తి అంతా అయిపోయింది, ఈ ఒక ప్రార్థన చాలంటాడా అనడండి. మళ్ళీ మధ్యలో ఇంకొక ప్రార్థన, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని ఇంకొక ప్రార్థన. అయిపోయింది కదా అనుకుంటే చివరి ప్రార్థన, మళ్ళీ ముగింపు ప్రార్థన, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నా. ఆ సిలువలో వేలాడుతూ రక్తము కారుతుండగా, వీపు మీద కొరడా దెబ్బలు పడి ఉండగా వీపు ఆనుకోలేడండి. ఎందుకంటే ఆ వీపంతా గాయాలే. అంత భయంకరమైన కష్టంలో కూడా ప్రార్థన చేసే యేసుకు సమానం ఎవరండి? ఎవరు సాటి ప్రేమైన వాళ్ళారా? అటువంటి ప్రార్థనా పరుడు కూడా శిష్యులకు చెప్తాడు, మెలకువ కలిగి ప్రార్థించండి. అటువంటి ప్రార్థనా పరుడు కూడా తండ్రి యొద్దకు వెళతాను, అక్కడికి వెళ్ళగానే తండ్రి ప్రక్కలోనే కూర్చుంటాను, మీ కొరకు విజ్ఞాపన చేస్తాను. అక్కడ కూడా నా పనేంటి? ప్రార్థన చేస్తూనే ఉంటాను. అయితే మీకు ఒక సందేశం, ఎడతెగకుండా ప్రార్థించండి. అందుకే దేవుని వాక్యంలో శిష్యులు ఆ రోజు నుంచి ఎడతెగకుండా ప్రార్థన చేయడం ప్రారంభించారు, ఏక మనస్సుతో ప్రార్థన చేయడం ప్రారంభించారు. దేవుని ప్రియబిడ్డలారా, విశ్వాసులారా, ప్రభు ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు, ఎడతెగకుండా ఏక మనస్సుతో చేసే ప్రార్థన. ఏసయ్యా మీరు వెళ్ళిపోతే వెళ్ళిపోతే ఎవరిని తయారు చేశారు? ఎడతెగకుండా ఏక మనస్సుతో ప్రార్థన చేసేవారిని తయారు చేశాడు. ఈ సందేశం వింటున్న దేవుని బిడ్డ, ఎడతెగకుండా ప్రార్థన చేస్తున్నావా? ఏక మనస్సుతో ప్రార్థన చేస్తున్నావా? విడిచిపెట్టకుండా ప్రార్థన చేస్తున్నావా? పట్టు విడవకుండా ప్రభు పాదాలు పట్టుకొని ఉంటున్నావా? ప్రభు ఈ రోజు నీతో మాట్లాడుతుంటున్నాడు. రోమీలకు వ్రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనం గమనిస్తే పౌలు అంటాడు కదా, అబ్బా తండ్రి అని మొరపెట్టి ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించాడు. పరిశుద్ధాత్మ మనకి నేర్పిస్తాడు ఏంటి? అబ్బా తండ్రి అని మొరపెట్టడం. ప్రమేణ వాళ్ళారా, సమీపింపరాని తేజస్సులో నివసించే దేవుణ్ణి అనుకుంటేనే భయం అండి. ఆయన్ని చూస్తేనే భూమి ఆకాశాలు పారిపోతాయండి. ఆయన దగ్గరికి వెళ్ళి అడగగలమా మనం? అందుకే పరిశుద్ధాత్ముడు కొత్త పాఠాలు నేర్పించాడు. ఆయన దేవుడు మాత్రమే కాదు, ప్రియమైన తండ్రి అని నేర్పించాడు. అందుకే ప్రభు పరలోకపు ప్రార్థన నేర్పిస్తూ పరలోకమందున్న మా తండ్రి అన్నాడు. ఆ దేవుడు, ఆ గొప్ప దేవుడు మాత్రమే కాదు, నీ సొంత తండ్రి అన్నాడు. అంటే అర్థం, మీకేం కావాలనో అడగండి అని దేవుడు నేర్పించాడు. ఆయన తండ్రి కాబట్టి మీకేం కావాలనో అడగండి అని దేవుడు నేర్పించాడు. ప్రేమైన వాళ్ళారా, కనుక ధైర్యముతో కృపాసింహాసనం దగ్గరికి మనం చేరవలసిన వారమై ఉంటున్నాం. దేవుడు తన పరిశుద్ధాత్మతో నన్ను నింపింది మొదలుకొని 1982లో ప్రభు నాతో మాట్లాడాడు, ఆ పిదపు ఆత్మచేత నింపాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ప్రార్థన జీవితం కొనసాగుతూనే ఉంది, ఆయన కృపలో కొనసాగుతూనే ఉంది. అందుకే ఎన్నో స్వస్థతలు, ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆత్మలు పట్టబడ్డాయి. స్వచ్ఛమైన ఆత్మ నడుపుదలతో కూడిన అపోస్తలుల బోధను బోధించే కృప దేవుడిచ్చాడు. హల్లెలూయా. దానియేలు గ్రంథం 2:18, దానియేలు 6:10 తర్వాత గమనిస్తే దానియేలు 2 పోరాటాల్లో గెలిచాడు. ఒకటి
ఆరవ అధ్యాయంలో ఉండే చట్టం మారిపోయిందండి. చట్టాలు మార్చింది నలుగురి ప్రార్థన. దానియేలు 2వ అధ్యాయంలో గమనిస్తే ఆ రాజు చూసిన కళ మళ్ళీ తాను చూడాలనుకున్నాడు. ఇటువంటి ప్రార్థనలు కూడా చేస్తారండి. ప్రార్థనా పరుడుగా ఒక వ్యక్తి ఉండే కొలది ప్రార్థనలోని బలం అత్యధికంగా తెలుసుకుంటారు. నేను ఏదైనా అడుగుతాను నా దేవుణ్ణి అని చెప్పగలను. దేవా, పరీక్షల్లో 35 మార్కులు ఇచ్చి పాస్ చేయి ప్రభువా, ఇంత ఇస్తే చాలని వారు ఉన్నారు. ప్రభువా, నాకు డిస్టింక్షనే కాదు నాయన, ఇంకా హై డిస్టింక్షన్ రావాలి అని అడిగే మరికొందరు ఉన్నారండి. ఎంత ప్రార్థన పరుడవైతే అంత ఎక్కువ అడుగుతావు, అంత అసాధ్యమైనవి పొందాలని అడుగుతావు. నా పరిచర్యలో దేవుని కృపలో ఎన్నో అద్భుతాలు, ఎన్నో సూచక క్రియలు, ఎన్నో వింతలు. కారణం ఆ గొప్ప దేవుడు ఇచ్చినటువంటి ప్రార్థన విజ్ఞాపనము చేసే ఆత్మ. దేవుని ప్రేమించాలి. మీరు కూడా ఈ ప్రార్థనతో ఏకీభవిస్తుండగా మీ కొరకై ప్రార్థించబోతున్నారు. కళ్ళు మూసుకుందాం. ప్రేమ గల పరిశుద్ధమైన తండ్రి, మహిమ కలిగినటువంటి రాజ్య, మీరు ఇచ్చిన సమయానికి వందనాలు. సందేశం విన్న మీ బిడ్డల జీవితాలలో ప్రార్థన విజ్ఞాపనములు చేసే మీ ఆత్మను బలముగా పంపమని అడుగుతున్నా, శక్తిగా పంపమని అడుగుతున్నా. ఇప్పటి నుంచి ప్రభువా వీరు ప్రార్థన పరులై అంత్య దినము వరకు నాయన పావురములాగా మూలుగుతూ యేసుప్రభు యొక్క శిష్యుల్లాగా ఎడతగని ప్రార్థన చేసేవారుగా చేయండి. ప్రభువా మీకు వందనాలు, మీకు వందనాలు, మీకు వందనాలు. ఎవరైతే తండ్రి బాధలలో ఉన్నారో విడిపించండి ప్రభువా. ఎవరైతే పరీక్షలు రాసి ఉన్నారో, వ్రాస్తున్నారో, వ్రాయబోతున్నారో, కరుణించి అద్భుతమైన జవాబులు, ఆసక్తికరమైన జవాబులు ప్రసాదించుమని అడుగుతున్నాం. అద్భుతమైన జయం అనుగ్రహించండి ప్రభువా. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి. ఎటువంటి వ్యాధి అయినా తొలగించండి ప్రభువా, ఎటువంటి వ్యాధి అయినా తొలగించండి నాయన. ఇదిగో తండ్రి మెదడులో సమస్య కలిగినటువంటి మీ బిడ్డలు ఉంటున్నారు ప్రభువా. తండ్రి వాట్ ఎవర్ ద ప్రాబ్లం, ఆ యొక్క మెదడులో ఉన్న సమస్యను మీరు చూపిస్తుంటున్నారు. యేసు ప్రభు నామందు ఆ సమస్య తొలగిపోవును గాక, ఇప్పుడే తొలగిపోవును గాక. తండ్రి మీకు స్తోత్రము నాయన. మెదడులో సమస్య కలిగి దాని ద్వారా ముక్కు గుండా రక్తము కారే మీ బిడ్డలు చూపిస్తుంటున్నారు. ఏసయ్యా ఇప్పుడే స్వస్థపరచుమని అడుగుతుంటున్నా, ఇప్పుడే స్వస్థపరచుమని అడుగుతుంటున్నా. మీకు మహిమ ఘనత ప్రభావం కలుగును గాక ప్రభువా. ఏసయ్యా మీకు కృతజ్ఞత స్తుతి ఆరాధన తెలుపుతున్నాం ప్రభువా. మీ ఆత్మకార్యం అధికం చేయండి ప్రభువా. ఎవరైతే ప్రభువా ఎటువంటి వ్యాధులు కలిగినా ఇప్పుడే యేసు ప్రభు నామందు ఆ వ్యాధి విడిచి బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తుంటున్నారు. తండ్రి మీకు స్తుతి, మీకు స్తోత్రం, మీకు మహిమ కలుగును గాక. పరిశుద్ధమైన దేవ, శరీరంలో ఎటువంటి కణితి ఉన్నా, తండ్రి ట్యూమర్, అల్సర్, ఫైబ్రాయిడ్ ఉన్నా, సిస్ట్ ఉన్నా, యేసు నామందు బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తుంటున్నారు. విడిపోయిన కుటుంబాలు కలుసుకొందురు గాక. యేసు నామందు అక్రమ సంబంధాలు తెగిపోవును గాక. యేసు నామందు తండ్రి వ్యభిచార మనస్సు, వ్యభిచార జీవితం ఆగిపోవును గాక, తొలగిపోవును గాక. యేసు నామందు ఎవరైతే పరిచర్యకు తమ కానుకలు ప్రతి నెల పంపుతున్నారో వారిని బ్లెస్ చేయండి, సమృద్ధి అయిన దీవెనలతో నింపండి ప్రభువా. ఎవరైతే ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసి ఉన్నారో వారి కోరికలు నెరవేర్చి అత్యంత బలమైన ఆశీర్వాదాలు ప్రసాదించండి. మీకు స్తుతులు తెలుపుతూ యేసు నామమందు అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. దేవుని ఉచిత కృపలో ఆయన మహా సంకల్పాన్ని బట్టి ఏప్రిల్ 4-5 తారీఖులందు విజయవాడ పట్టణంలో ఉండబోతుంటున్నారు. దూర ప్రాంతాల నుంచి ప్రార్థనలకు కడపకు వస్తూ, విజయవాడ పరిసర ప్రాంతాల నుంచి ప్రార్థన సహాయం కోరే దేవుని బిడ్డలను చూచినప్పుడు వ్యక్తిగతంగా నేనే విజయవాడకు వచ్చి వారిని కలుసుకొని ప్రార్థించాలి అనేటువంటి ప్రేరేపణ ప్రభు నాకు ప్రసాదించాడు. అందుకే అనేకులను దర్శించి వారి సమస్యల కొరకు ప్రార్థించేదానికి ఏప్రిల్ 4-5 తారీఖులందు విజయవాడలో నేను ఉండబోతున్నాను. వ్యక్తిగతంగా ప్రజలను కలుసుకొని వారి కొరకై ప్రార్థన చేయబోతున్నారు. ఒకవేళ ఈ సదవకాశం మీరు వినియోగించదలచినట్లయితే వెంటనే స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. మీరు వ్యక్తిగతంగా నన్ను కలుసుకునేందుకు మా కృపా కార్యాలయం తగిన ఏర్పాటు చేస్తారు. దేవుడు మిమ్మును దీవించుగాక. ఆమేన్.
అకుతాలు చేయుమారా నీ